ఇంకొకసారి సాటి లేని క్రీస్తు యేసు నామం, సాటి లేని తన ప్రజల ద్వారా అనుక్షణం మహిమపరచబడుతున్న సమయం. అతిశయముతో పాడుకోవలసిన పాట, అతిశయించి ఘనపరచవలసిన మాట. 10,000 పురుషులలో గుర్తింపదగినవాడు. వేరే ప్రియుల విశేషము కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి అని లోకంలో నా మనుషులందరూ మన ప్రభుని గురించి అడిగితే సంఘం అంటుంది, నా ప్రియుడు నా యేసు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. లోకములో దేవతలు అనబడుతున్న ప్రతి వారికి లేని ఒక ప్రత్యేకత మన ప్రభుకుందని మనం ఘనంగా చెప్పవలసిన సాక్ష్యం. ఆ ప్రభు ఎవరికి సరిపోల్చలేని స్థితిలో ఉన్న ఒక సమూహం కొరకు ఆయన రానే ఉన్నాడు. మన యేసు ఎవరు అంటే అసమానుడు. చెప్పండి, ఎవరైనా అసమానుడు? ఎవరికి ఆయన సమానుడు కాదు, ఎవరితో కూడా ఆయన పోల్చబడటానికి వీల్లేదు. అసమానుడైన క్రీస్తు అసమానుడైన ఒక సమూహం కొరకు రానే ఉన్నాడు. ఆ సమూహం ఓ ప్రత్యేకింపబడిన సమూహం. ఆ సమూహం ఒంటరిగా నివసిస్తున్న సమూహం. ఆ సమూహం జనులలో లెక్కించబడని సమూహం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు త్వరగా రానే ఉన్నాడు. ఆయన వచ్చి మనలను తన చెంత చేర్చుకుంటాడు. కాగా సదాకాలం మనమందరం ప్రభుతో ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది ఆదరణతో కూడిన మాట, ఇది సంతోషంతో కూడిన మాట. ఈ మాటలో మనమందరం ఉత్సాహించవలసిన మాట. ఆయన వస్తాడట, వచ్చి మనమందరం ఆయనతో సదాకాలం ఉండేటట్లుగా మనలను ఆయన కొనిపోతాడు. ఇక మనం ఆయనతో సదాకాలం ఉంటాం. ఆయనతో మనం సదాకాలం ఉండటకు ముందుగా ఇప్పుడు ప్రభు ఆశిస్తున్నాడు, నీవు ఆయనతో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ యుగమందు నీవి శరీరంలో ఉండగా, నీవు బ్రతికి ఉండగా ప్రభు నీతో ఆశిస్తున్న ఉన్నతమైన ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నీతో నేను ఉండాలని ఆశిస్తున్నా. ఈ రోజున మీకు ఒక ప్రత్యేకమైన వర్తమానం కొన్ని క్షణాలు మీకు అందజేస్తాను. అందరూ ఆసక్తితో దేవుని వాక్యం వైపు చూడండి. ఇప్పుడు ఆయనను ఎవరైతే మన మధ్యలో ఉంచుకోవటానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన సన్నిధిని ఆహ్వానించి మన మధ్యలో స్థిరపరచుకుంటారు, రేపు వారే ఆయనతో ఉంటారు. ఆయన హృదయ అభిలాష అంతా ఒకటే, అదేమిటంటే మనము ఆయనను పిలిచి మన మధ్యలో కూర్చుండబెట్టాలి. ఆయన మన మధ్యలో జీవించాలని ఆశిస్తున్నాడు. అది ఆయన కోరిక, ఆయన తపన. ఈ సంగతి మనం గుర్తించక మన కార్యక్రమాల్లో మనం బిజీగా ఉండి ఆయనను మన మధ్యలో ఇన్వైట్ చేయడం, ఆయనను మనం పిలవడం, ఆయనను మన మధ్యలో స్థిరపరచడం మనం మర్చిపోతున్నాం. ఎవరైతే ఆయనను తమ మధ్యలో పిలుస్తారో వారిని ఆయన తన మధ్యలో పిలుచుకుంటారు. ఇక్కడ ఎవరైతే ఆయన కొరకు ఒక సింహాసనం వేస్తారో ఈ హృదయంలో, రేపు వారి కొరకు ఆయన ఒక సింహాసనం వేస్తారు. ఇక్కడ నువ్వు ఏది విత్తుతావో రేపు పరలోకంలో అదే కోస్తా. ఇక్కడ నువ్వు ప్రభుతో ఉండటానికి ఇష్టపడకపోతే రేపు అక్కడ నువ్వు ప్రభుతో ఉండలేవు. ఇక్కడ నువ్వు ప్రభుతో గడపటానికి ఇష్టపడకపోతే రేపు అక్కడ ప్రభుతో గడపలేవు. శాశ్వతమైన సన్నిధి అక్కడ నీకు కలుగుతుంది. ఆ శాశ్వతమైన సన్నిధిలో శాశ్వతంగా ఉండేటట్లుగా ఇక్కడ ప్రభు నీకు ఆయన సన్నిధినిచ్చాడు. ఇక్కడ ప్రభు నీకు ఇచ్చిన ఈ సన్నిధిని నువ్వు అనుభవించకపోతే రేపు అక్కడ నీవు ఆయన సన్నిధిని అనుభవించలేవు. ఈ రోజుల్లో చాలా మంది
దేవునితో ఉండటానికి ఇష్టపడక వారు వారి వారి కార్యక్రమాల్లో ఉండుతున్నారు, వారి వారి పనుల్లో ఉండిపోతున్నారు, వాళ్ళు బిజీగా ఉండిపోతున్నారు. వాళ్ళు దేవునితో ఉండటానికి వారికి తీరిక ఉండట్లేదు. మీకు ఒక విషయం చెప్తా, ఇక్కడ మీరు ప్రభుతో ఉండకపోతే వేరే వేరే వాటిలో ఉండవచ్చు. ప్రభుతో ఉండని వారు లోకంలో ఉండవచ్చు, ప్రభుతో ఉండని వారు లోక కార్యక్రమాల్లో ఉండవచ్చు, ప్రభుతో ఉండని వారు స్నేహితుల మధ్యలో ఉండవచ్చు, ప్రభుతో ఉండని వారు ఈ లోక సంబంధమైన కార్యక్రమాల్లో సంతోషించి ఉండవచ్చు, ఇక్కడనే ఉండవచ్చు. రేపు అక్కడ ప్రభుతో ఉండటానికి నీకు అవకాశం దొరకకపోతే వేరే వేరే స్థలాల్లో ఉండటానికి నీకు వీలు పడదు. ఒకటే స్థలం, అది నిత్య నరకం, అది నరకాగ్ని, మండుచున్న అగ్నిగుండం. యేసుతో ఉండటానికి అవకాశం దొరకకపోతే దేర్ ఇస్ నో అదర్ సబ్స్టిట్యూట్ ఫర్ యూ, ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఫర్ యూ ఇస్ ద ఫైర్, తీక్షణమైన అగ్ని. అక్కడ అగ్ని ఆరదు, పురుగుచావు. అలాంటి స్థలంలో నుంచి నువ్వు తప్పించుకోవాలని ప్రభు ఇక్కడ మీ మధ్యలో ఉండటానికి ఆయన ఆశపడుతున్నాడు. అందుకనే బలవంతంగా ఆయన ఎవరి దగ్గరికి రాడు. అక్కడ నిలబడి తలుపులు తడతాడే కానీ, తలుపులు తెరిచినంత వరకు మౌనంగా ఉంటాడే కానీ, బలవంతంగా ఆయనంతటా ఆయనే రాడట. నిలబడి తడతాడు, తట్టి 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 నిలబడతాడు. నీవు తలుపులు తెరిస్తేనే ఆయన లోపలికి వస్తాడు. నువ్వు ఎంతవరకు తలుపులు తీయవో అంతవరకు ఆయన అక్కడే ఉంటాడు. ఎంతవరకు ఉంటాడంటే ఆయన ఓపిక, ఆయన సహనానికి ఒక పరిపూర్ణత వచ్చినంత వరకు అక్కడే ఉంటాడు. ఆయన ఓర్పు పూర్తయిందనుకో నిన్ను విడిచి పక్కకెళ్తాడు. ఆయనంతటా ఆయనే వచ్చే అవకాశం తనకున్నా, శక్తి ఉన్నా, అధికారం ఉన్నా, వేయబడిన తలుపులు వేసి ఉండగానే ఆయన లోపలికి రాగలిగిన ఆ శక్తి కలిగి ఉన్నా, నీలో మాత్రం అలాగ రాడు. నీవు తలుపులు తీస్తేనే వస్తాడు. అంటే ఉద్దేశం ఏంటంటే, మనపూర్వకంగా ఎవరైతే వారి మధ్యలో పిలుస్తారో వారి మధ్యలోకే ప్రభు వస్తాడు. ఇప్పుడు ఒక విషయం, ఆయన మన మధ్యలో ఉండాలని ఆశిస్తున్నాడు, ఆయన మన మధ్యలో మహిమపరచబడాలని ఆశిస్తున్నాడు. ఇది ఎవరికి సాధ్యం, ఇది ఎలా సాధ్యం? మీకు ప్రాముఖ్యమైన వాక్యం చెప్తాను. జకర్యా పుస్తకం 2:5 2:5 2:5 నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను, నేను వారి మధ్యలో నివాసినై మహిమకు కారణంగా ఉంటాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్దాం గట్టిగా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి నేను వారి మధ్యలో ఉంటాను, వారి మధ్యలో నివాసం చేస్తాను. వాళ్ళ మధ్యలో నివాసం చేసి నా మహిమకు కారణముగా, సూచనగా వారిని మారుస్తా. ఎవరి మధ్యలో ఆయన ఉంటాడు, ఎవరితో ఆయన ఉంటాడు, రేపు ఆయనతో ఎవరు ఉంటారు, ఇది ఎవరికి సాధ్యం? ఒక ప్రాముఖ్యమైన విషయం, ఎవరి చుట్టూ అగ్ని ప్రాకారం ఉందో, ఏ విశ్వాసి చుట్టూ అగ్ని ప్రాకారం కంచె వేయబడిందో వారి మధ్యలో ప్రభు ఉంటాడు. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలని ఆశిస్తున్నా, అందరి మధ్యలో కాదు ఆయన ఉండేది. ఆయన ఎవరి మధ్యలో ఉంటాడంటే అగ్ని ప్రాకారాలు ఎవరి మధ్యలో ఉందో వారి మధ్యలోనే ప్రభు ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక. అగ్ని ప్రాకారం ఎవరి మధ్యలో ఉందో వారి మధ్యలో ఆయన దిగి వస్తాడు, వారితో కాపురం ఉంటాడు, వారిని బట్టి ఆయన మహిమ పరచబడతాడు. అలాంటి గుంపు సమూహమే రేపు ఆయనతో ఉంటుంది, ఆయనతో ఉంటుంది. ఎవరు ఈ ప్రజలు? అగ్ని ప్రాకారం మధ్యలో ఉన్న ఈ గుంపు ఎవరు? ఎవరో తెలుసా? ఒక మంచి విషయం చెప్తాను. అగ్ని ప్రాకారాల మధ్యలో ఉన్నవారు ఎవరు అంటే, ఎవరి నీకు లోపల చేర్చుకోని వారు,
ఎవరైనా లోపలికి వెళ్దాం అనుకుంటే అగ్ని ప్రాకారం వారిని కాల్చేస్తారు. సో బయటి వాళ్ళు లోపలికి రాలేని అగ్ని ప్రాకారం వారి మధ్యలో వేయించబడి. సెకండ్, అగ్ని ప్రాకారాలలో ఉన్నవారు బయటికి వెళ్ళటానికి వీల్లేదు, బయటికి వెళ్తే వారు కాలిపోతారు. ఈ అగ్ని ప్రాకారం ఏం చేస్తుందంటే బయటి వారికి లోపల ఉన్న వారికి ఒక ప్రత్యేకతను కలగ చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం, చెప్తాం గట్టిగా. ఆ ఫైర్, అగ్ని లోపటి ప్రజలకి బయటి ప్రజలకి వేరు చేస్తున్న అగ్ని, ప్రత్యేకపరుస్తున్న అగ్ని. ఎవరిని లోపల కలపదు, ఎవరిని లోపల చేర్చుకోదు, ఎవరితో సంబంధాలు పెట్టుకోదు, ఎవరితో వేయముందదు. అది ప్రత్యేకమైన అనుభవంగా తన ప్రజలలో ప్రభు ఆశిస్తున్నారు. అలాగున ఎవరైతే తమ ప్రత్యేకతను కాపాడుకుంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు, రేపు వారే ఆయనతో ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో విశ్వాసులు ఎందరో దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు, కానీ అనేకుల మధ్యలో అగ్ని ప్రాకారాలు లేవు. అగ్ని ప్రాకారం ఉంటే ఏం చేస్తుందంటే వ్యర్థమైనవి లోపలికి రాకుండా ఆ ప్రాకారం, అగ్ని ఆ వ్యర్థమైన కార్యక్రమాల్ని కాల్చివేస్తుంది. అందులో ఉన్న వారిని నిర్మలముగా కాపాడుతుంది, పరిశుద్ధులుగా కాపాడుతుంది, నిర్దోషులుగా కాపాడుతుంది. పనికి మాలినవి ఏవి కూడా వారిని అంటకుండా అగ్ని కాల్చేసి లోపల ఉన్న ప్రజల్ని శుద్ధి చేసి కాపాడుతుంది. అలాంటి ఒక సమూహం ప్రభుకు కావాలి. అలాంటి సమూహం ద్వారానే ప్రభు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని బిడల ద్వారా మాత్రమే ఆయన మహిమపరచబడతాడు. అగ్ని ప్రాకారాల మధ్యలో ఉన్న సంఘం, అగ్ని మధ్యలో నివసిస్తున్న విశ్వాసి, ఎప్పుడైతే అగ్ని ఒక విశ్వాసి చుట్టూ ఉంటుందో అంతవరకు ఆ విశ్వాసికి ఏ కీడు, ఏ అపాయం, ఏ బలహీనత సంభవించదు. ఒక విశ్వాసి ఆత్మీయంగా బలహీన పడ్డాడంటే అర్థమేంటో తెలుసా? అతని చుట్టూ ఉన్న అగ్ని క్రమక్రమముగా ఆరిపోతుంది. ఆరిపోయింది కనుక మిగతావి లోపల ఎంటర్ అయ్యాయి. పనికి మాలినవి అగ్నిలో దాటుకుంటూ లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఒక విశ్వాసికి వ్యర్థమైన ఆలోచనలు, పనికి మాలిన కార్యక్రమాలు విశ్వాసులో ప్రవేశించాయంటే అతని చుట్టూ ఉన్న మంటలు ఆరిపోయాయి అని అర్థం. ఇంకో విషయం మీకు చెప్తా, వ్యర్థమైన కార్యక్రమాలు ఒక వ్యక్తిలో రావటానికి ముందుగా ఆ వ్యక్తియే బయటికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనను కాపాడుతున్న ప్రాకారం నుంచి బయటికి వెళ్ళాడో, ఆ బయటికి వెళ్ళిన అదే స్థలంలో నుంచి ఒక మార్గం ఏర్పడితే మిగతా అపవిత్రమైన కార్యక్రమాలు ఆ మార్గంలో నుంచి లోపల ప్రవేశిస్తాయి, ఆ మనిషిని అపవిత్రం చేస్తున్నాయి. ఒక వ్యక్తి తన జీవితాన్ని అంతవరకు కాపాడుకోవటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అగ్ని ప్రాకారం. వేడి వేడి టీ తీసుకొచ్చారు, టేబుల్ మీద పెట్టారు. అంతలో ఎక్కడి నుంచో ఒక ఈగ వచ్చింది. ఈగ అని వచ్చింది. వచ్చేసరికి ఆ టీ సెగలు పైకి వచ్చే కొలది దగ్గర దాకా వెళ్ళింది, మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అని వస్తుంది. ఆ టీ చాలా వేడి వేడిగా ఉండటం వలన మరలా వెనకకి వెళ్ళిపోతుంది, మరలా టీ దగ్గరికి వస్తుంది, మరలా వెనకకి వెళ్ళిపోతుంది. ఆ ఈగ మాత్రం ప్రయత్నం మానట్లేదు. వస్తా ఉంది, పోతా ఉంది, వస్తా ఉంది, పోతా ఉంది. క్రమక్రమంగా టీ వేడి చల్లారే కొలది దగ్గర దగ్గర వచ్చి టీ చల్లారిపోయిన వెంటనే ఈగ టప్మలంగా పడిందండి. ఈగ పడిన తర్వాత ఇక తాగుతావు ఆ టీని, పడే బయట పడేసే. ఎందుకు లోపలికి వచ్చాయి? నీ చుట్టూన్న మంటలు ఆరిపోతున్నాయి, నీలోన వేడి క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. అందుకనే మన జీవితంలో అనేకమైన వాటికి అవకాశం ఇస్తున్నాం. ఇచ్చాము అంటే మొదటి పాయింట్, మనలో ఉన్న మంటలు చల్లారిపోతున్నాయి. ప్రభు రాకడికి ఇది బాహాటమైన ఒక సూచన. ఆయన వస్తాడు, రావటానికి ముందుగా అనేకుల ప్రేమ చల్లారిపోతాయి.
అనేకుల గుండెల్లో రేగిన మంటలు ఆరిపోతాయి. విశ్వాసి క్రమక్రమముగా వెనకబడిపోతాడు. కూలిపోవుట మనం చూస్తాం, సంఘంలో భ్రష్టత్వం జరుగుట చూస్తాం, ముఖ్యమైన విశ్వాసులు సాధారణమైన విశ్వాసులుగా మారుట చూస్తాం, ఆత్మీయులు శరీరులుగా మారుతారు, బలవంతులు బలహీనులుగా మార్చబడతారు. ముందుగా పరిగెత్తుకొని వచ్చేవారు క్రమక్రమంగా ఆలస్యంగా ఎప్పుడో నెమ్మదిగా రావడం స్టార్ట్ చేస్తారు. ఈ బలహీనత ఎందుకు వచ్చిందంటే నీలో ఉన్న మంటలు ఆరిపోయాయి. ఆరిపోయేసరికి నీకును వాళ్ళకి మధ్యలో సంబంధం కుదిరిపోతుంది. నీకు ఒక ప్రత్యేకత లేదు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. అగ్ని ప్రాకారం ఒక విశ్వాసికి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఏ శత్రువులు మనల్ని ఏమి చేయలేరు. దేవుని స్తోత్రం చెప్పాలి, చెప్దాం గట్టిగా. ఎవ్వరు ఏం చేయలేరు. ఎంతమంది ఏది చేయాలనుకుని వచ్చినా వారి వల్ల కాదు, తిరిగి వెళ్తారని బైబుల్ సెలవిస్తుంది. ఒకసారి ఒక్క సేవకుని పట్టుకోవటానికి మా సైన్యం వచ్చింది. రాజ్యాన్ని పట్టుకోవటానికి కాదు, ఒక పాస్టర్ గారిని పట్టుకోవటానికి. ఒక పాస్టర్ గారిని పట్టుకోవటానికి మహాసైన్యం వస్తే చిన్న పాస్టర్ గారు భయపడతా ఉన్నారు. అయ్యా అయ్యా పెద్ద పాస్టర్ గారు మనల్ని పట్టుకుపోతారంట, ఎవరో వస్తున్నారంట, నాకు భయంగా ఉంది పాస్టర్ గారు అంటున్నాడు ఈ అసిస్టెంట్ పాస్టర్. అందుకే పెద్ద పాస్టర్ ఏమన్నాడు తెలుసా, పిచ్చోడా ఎందుకు భయపడుతున్నావు, మనం ఎవరో తెలుసా, దేవుని సేవకులం. దేవునికి స్తోత్ర. మనం దేవుని సేవకులం, మనల్ని ఎవరు పట్టుకుంటారు, ఎవరు పట్టుకోలేరు. లేదు పాస్టర్ గారు నాకు భయం అవుతుంది వణుకొచ్చేస్తుంది అంటున్నాడు. అప్పుడు ఈ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాని కన్నులు ముట్టి ఏసయ్యా తండ్రి వీని కనులు తెరునైనా అని ప్రార్థన చేశారు. వాని కనులు తెరిచిన వెంటనే ఆహా పాస్టర్ గారి చుట్టూ అగ్ని పర్వతాలు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డలు వారి చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉంటాయి. ఎంతవరకు అగ్ని ప్రాకారాలు ఉన్నాయో ప్రపంచంలో ఏ శక్తులు మనలను కదిలించటానికి వారికి దమ్ము లేదు. దేవునికి స్తోత్ర. చదువు గట్టిగా. ఎంతవరకు రాదు అంటే ఎంతవరకు అగ్ని ప్రాకారాలు ఉంటాయో. అగ్ని ప్రాకారాలు ఇక్కడ దేన్ని సూచిస్తుందంటే ప్రత్యేక జీవితం, సపరేటెడ్ లైఫ్. ఎంతవరకు ఒక విశ్వాసి తన్ను తాను ప్రత్యేకించుకుంటాడు అంతవరకు ఆ విశ్వాసిని లోకంలో ఏ శక్తులు వారిని కదిలించు. ఈ ప్రత్యేకత, ఈ ప్రత్యేక జీవితం ఎంతవరకు మనం కలిగి ఉన్నామో అంతవరకు ఏ కీడు మనల్ని సమీపించదు, ఏ బలహీనత సంభవించదు, ఏ శోధకుడు మనల్ని శోధించలేదు. మనల్ని కదిలించడం ఎవ్వరికి చేతకాదు. మనల్ని కదిలించాలనుకున్న వారందరూ కదిలిపోతారు, మనల్ని లేకుండా చేయాలనుకున్న వారందరూ లేకుండా పోతారు, మనల్ని లేపాలనుకున్న వారందరూ లేచిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగా. మనము అసమానులైన ప్రజలం. దేవుడు మనకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. దేవుని ప్రజలను గురించి ఒక శత్రు ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసా, ఒక శత్రు వచ్చి దేవుని బిడ్డలను గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, అయ్యా రాజుగారు మన ఊర్లో ఒక గుంపు వారు ఉన్నారు, ఒక జాతి వారు ఉన్నారు, వారి విధులు సర్వలోకంలో ఉన్న విధులన్నిటికీ ప్రత్యేకంగా ఉంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వీళ్ళు ప్రత్యేకించబడినవారు. దేవుని బిడ్డలు ఆ రోజుల్లో చెదరిపోయినప్పుడు కూడా బాగా గమనించండి, కష్టాల పాలై నిందల పాలై అవమానాల పాలై చెదిరిపోయిన రోజుల్లో కూడా వారి ప్రత్యేకతను పాడు చేసుకొని బానిసలుగా కొనిపోబడ్డారు. బానిసలుగా కొనిపోబడ్డారు. పరదేశులుగా బతకవలసిన అవసరం వచ్చినప్పుడు పరదేశులుగా బతుకుచున్నారే కానీ వారికి దేవుడిచ్చిన ప్రత్యేకతని వారు పాడు చేసుకోలేదు, లోకంలో కలిసిపోలేదు. కష్టకాలంలో కూడా వారు తమ ప్రత్యేకతను కాపాడుకున్నారు. ప్రత్యేక జీవితాన్ని
మీకు మంచి విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు బహుగా వర్ధిల్లుట ఆశీర్వదించబడుట ఎందరో రాజులు చక్రవర్తులు చూసి వారి మీద బాధ పెట్టుకొని భయపడి ఈ ప్రజల్ని ఎలాగైనా పాడు చేయాలనుకొని తీర్మానం చేసుకున్నారు. ఇంతగా వీరు ఆస్వాదించబడటానికి కారణం ఏమిటి? వీరు ఇంత వర్ధిల్లటానికి కారణం ఏమిటి? నేను వీరిని ఎలాగైనా పాడు చేయాలని చాలా మంది అనుకున్నారు. అనుకొని వారితో యుద్ధం చేస్తామా? వారితో యుద్ధం చేయటానికి మనకి తగిన బలం లేదు. ఎందుకంటే వారి బలం ఖండ బలం కాదని శత్రువులు గుర్తించారు. ఇశ్రాయేలుకున్న బలం, ధైర్యం, ఆ శక్తి, ఆ జయం అక్షరానుసారమైన బలము కాదనే సంగతి ప్రజలు గుర్తించారు. వారికున్న బలం ఏమిటి అంటే వారి ప్రత్యేకత, దేర్ సెపరేటెడ్ లైఫ్. వారు ఎవరితో కలవట్లేదు, ఎవరిని కలుపుకోవట్లేదు. వారి విధులే వేరు, వారి మాటలే వేరు, వారి పద్ధతులే వేరు, వారి చట్టాలే వేరు, వారి వస్త్రధారణలు వేరు, వారి కార్యక్రమాలన్నీ వేరు. ఎవరితో వారు కలుపుకోవట్లేదు, ఎవరిని కలవట్లేదు. ఆ ప్రత్యేక జీవితం వారికి గొప్ప బలం, ఒక గొప్ప శక్తి. కనుక ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి ఖండ బలం అక్కర్లేదని ప్రజలు గుర్తించారు. ఎందుకంటే వారికున్న బలం ఖండ బలం కాదు, శరీర బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం. వారి దేవునితో వారికున్న సంబంధమే వారి బలం. గుండె బలం, కండె బలం ఉంటే ఇశ్రాయేలు గెలుస్తాం అనుకున్నారు ప్రజలు. అది కాదని తెలుసుకున్నారు. తెలుసుకొని వీరిది ఆత్మ బలం కనుక వీరిని మొదట ఆత్మలో బలహీనులుగా చేయాలి. ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలులను ఆత్మీయంగా బలహీనం చేసినప్పుడు మనం వారిని గెలవగలం. ఒక తీర్మానంలోకి వచ్చారు. అతని పేరే బిలాం. బాలాకు చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ జనాన్ని జయించే బలం నాకు లేదు, నువ్వు ఎలాగైనా వచ్చి వీరిని శపించు అన్నాడు. దాంట్లో ఎంత ఆ పని ఎంత అనుకొని ఇతడు ముందుకు వచ్చాడు. ఎందుకంటే ఇతడు ఒక ప్రవక్త కాదు, ఇతడు ఒక సోది కాదు, సోది చెప్పేవాడు, ప్రవక్త కాదు. ప్రవక్తకి సోది చెప్పేవాళ్ళకి వ్యత్యాసం ఉంది. జాతకాలు చెప్పేవాడు బిలాం, దేవుని బిడ్డ కాదు, అన్య జనుల నుంచి వచ్చిన ఒక సోది కాదు. అయితే ఇతనికి ఉన్న శక్తి ఏమిటంటే, ఎవరిని ఆశ్రదిస్తాడో వారు ఆశ్రదించబడతారట, ఎవరిని శపిస్తాడో వారు శపించబడతారట. ఇది బాలాకు చక్రవర్తి తెలుసుకొని మెసపతోమియాలో నుండి, ఆ దేశంలో నుండి బిలామును రప్పిస్తాడు. రప్పించి నీకు ఇంత డబ్బులు ఇస్తా, నువ్వేం చేయాలంటే నీవు ఇశ్రాయేలులను శపించాలి. దాంట్లో ఏముందని చెప్పి కొండపైకి ఎక్కాడు బిలాం. ఇప్పుడు బాగా వినాలి మీరు, చాలా ప్రాముఖ్యమైన విషయం నేను మీకు చెప్తున్నా. ఇది మీ జీవితాలకు అవసరమైన మాట. ప్రభు ఇచ్చిన ఈ మాటని ఒక్కటి కూడా దాటిపోకుండా జాగ్రత్తగా వినండి. కొండ ఎక్కాడు పైకి, ఎక్కి ఒక దిక్కు నుంచి చూశాడు ఇశ్రాయేల్ని శపిస్తామని. అయితే ఇశ్రాయేల్ని చూసినప్పుడు, ఇశ్రాయేల్ని శపించటానికి చూసినప్పుడు, ఇశ్రాయేలులలో ఏ వంకరతనం లేనట్లుగా ఆయన చూశాడు. ఓకే, ఇంకో కొండ ఎక్కాడు, వేరే డైరెక్షన్ నుంచి చూశాడు, వేరే డైరెక్షన్ చూశాడు. ఇంకో కొండ ఎక్కాడు, ఇంకో దిశ నుంచి చూశాడు. ఏ దిశలోంచి చూసినా ఇశ్రాయేలులు ఎలా కనిపిస్తున్నారంటే, ఒంటరిగా నివసించు ప్రజలుగా కనిపిస్తున్నారు. వారిలో ఏ వంకరతనం లేదు అని రాయబడి, వారిలో ఏమైనా పొరపాట్లు కనిపిస్తే నేను శపిస్తే ఆ శాపం వారు తగులుతుంది, వారు శాపగ్రస్తులు అవుతారు. మీరు వెళ్ళి యుద్ధం చేయండి, శాపగ్రస్తులు కనుక ఓడిపోతారు. అయితే శపించినప్పుడు నా శాపం వారికి తగలాలంటే వారిలో ఏ వంకరితనం లేదే, నా శాపం వారికి ఎలా తగులుతుంది అనుకున్నాడు బిలా. అనుకొని వీళ్ళలో ఏ వంకరితనం లేదు, వీరంతా ఎవరంటే ఒంటరిగా నివసించే ప్రజలు. ఆ మాట చదవండి,
సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనం 23:9 మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను. మెట్టల శిఖరములో నుండి నేను ఆయనను చూచుచున్నాను. కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. కొండలలో నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించు. ఇదిగో ఆ జనం ఒంటరిగా ఎవరితో కలవకుండా ప్రత్యేకంగా నివసిస్తున్న జనం. జనములలో లెక్కింపబడరు. జనములలో వారు లెక్కించబడరు. జనుల సాంప్రదాయాల్లో వారు కలపబడరు. లోక పద్ధతుల్లో వారు లెక్కించబడరు. లోక వాడుకల్లో లెక్కించబడరు. లోక సాంప్రదాయంలో లెక్కించబడరు. లోకంతో లెక్కించబడరు. లోక మనుషులతో కలపబడరు. ఆ ప్రజలు ఒంటరిగా నివసిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్దాం గట్టిగా. ఈ ప్రజలు ఒంటరిగా బ్రతుకుచున్నారు. ఎవరితో వారు కలవట్లేదు. వింటున్నారా మాటని? ఎవరితో వారు కలవట్లేదు. వాళ్ళు ఒంటరిగా ఉన్నంత వరకు, వారు ఎవరితో కలవకుండా తమ ప్రత్యేకతను కాపాడుకున్నంత వరకు ఎవ్వరు వారిని ఏం చేయలేరు. నీవు నన్ను శపించమన్నా నా శాపం వారికి తగలదు, అది వారికి ఆశీర్వాదంగానే మారుతుంది. ఎందుకు అంటే వీళ్ళు ప్రత్యేకించబడిన జనం. విశ్వాసులారా, మీరు మీ ప్రత్యేకతను ఎంతవరకు కాపాడుకుంటారో అంతవరకు ఏ శాపం మిమ్మల్ని తగలదు, ఏ కీడు మీకు సమీపించదు. ఆ ఒంటరి జీవితం, ఆ ప్రత్యేక జీవితం ఎలాంటిదంటే మీ చుట్టూ అగ్ని ప్రాకారం వేయిస్తారు. పనికి మాలినవి ఏవి కూడా ఎంటర్ అవటానికి వీల్లేదు, అవి కాలిపోతాయి. ఆ జనం ఒంటరిగా నివసిస్తున్న జనం, వారిని నేను ఏం చేయలేను బాబోయ్ అని దిగొచ్చేశారు. మరలా ఇంకా డబ్బులిచ్చి పంపిస్తా, ఇంకా డబ్బులిచ్చి పంపిస్తాడు, ఇంకా డబ్బులిచ్చి పంపించేసరికి ఒక నిర్ణయంకి వచ్చాడు బిలాం. మీకు తెలుసా, ఇశ్రాయేలులను ఎలాగైనా పాడు చేయాలని తీర్మానం చేసుకున్నాడు బాలాక్. అందుకు డబ్బులు ఇచ్చాడు. విస్తారమైన డబ్బులు తీసుకొని బాలాక్కి బిలాము కొన్ని సలహాలు ఇచ్చాడు. కొన్ని సలహాలు, ఒక బోధ చేశాడు. ఆ బోధనే బైబిల్లో బిలాము బోధ అని రాయబడింది. డాక్ట్రిన్ ఆఫ్ బిలాం, బలాం, బిలాము బోధ. ఏమిటి బిలాం బోధ? ఇశ్రాయేలు ఆ రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? పాడైపోయారు. ఒంటరిగా నివసిస్తున్న ప్రజలు, ఎవరితో కలపబడని ప్రజలు, ఎవరితో చేర్చబడని ప్రజలు, ఎవరిని చేర్చుకొని ప్రజలు, ఓ ప్రత్యేకతను సాధించిన జనం, ఎవరు వారిని కదిలించలేదు, కదిలించలేదు కూడా. అప్పుడు ఇశ్రాయేలులకు ఉన్న బలం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అని కనుక్కొని వీరిని ముందు ఆత్మీయంగా బలహీనులు చేయాలి, ఆత్మీయంగా బలహీనులుగా చేయాలి. ఎందుకంటే వారికి ఉన్నది ఆత్మ బలం కనుక ముందు వారిని స్పిరిచువల్గా వీక్నెస్ వారిని ఆవరించేటట్లుగా చేయాలని చెప్పి వారి మధ్యలోకి కొంతమందిని పంపించే ఏర్పాట్లు చేశారు. బాగా వినండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలులు అపవిత్రులయ్యారు. అపవిత్రులైపోయి పాడైపోయారు. ఆ రోజున దేవుని కోపం రగులుకొని దేవుడు తన తెగుళ్ళు పంపిస్తే 24,000 మంది హతులయ్యారు. తెగులును బట్టి ఎలా ప్రవేశించింది ఆ తెగులు? 24,000 ఇజ్రాయేలైట్స్ వర్ డెడ్ 24,000 మంది ఇశ్రాయేలు చనిపోయారు. ఏ తెగులు గుడారంలో ప్రవేశించలేదే, ఏ శాపం ఆ గుడారాలు అంటలేదే. మరి ఎలాగూ ప్రవేశించింది తెగులు? 24,000 మంది ఎలా సచ్చారు? కొత్త నిబంధనలో బిలామును గుర్చి ముగ్గురు రాశారు, పేతురు, యోహాన్, యూదా. వాళ్ళు ముగ్గురు రాసినప్పుడు రెండు ఆలోచనలు తీసుకొచ్చారు. ఒకటి బిలాము మార్గం, రెండు బిలాము బోధ. ఆనాడు ఇశ్రాయేలును పాడు చేసింది, ఈనాడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలును పాడు చేసేది ఏదో తెలుసా? బిలాము మార్గం, బిలాము బోధ. సంఘంలో అమాయకులైన విశ్వాసులు పాడైపోవటానికి కారణం ఏంటి? ఎన్నో సేవలు పతనమవటానికి కారణం ఏమిటి? విలువైన దైవ సేవకులు, స్తంభాలు ఎంచబడిన వారు, అగ్గిని కురిపించిన సేవకులు పాడైపోవటానికి కారణం ఏమిటి?
ఒకటి బిలాము మార్గం, రెండు బిలాము బోధ. ఆనాడు ఇశ్రాయేలు పాడైపోయారు ఈ రెండింటిని బట్టి. అందుకే ఆ రెండింటిని ప్రత్యేకంగా రాస్తున్నారు. బిలాము ఆ రోజుల్లో ఆ ఇశ్రాయేలును పాడు చేశారు. ఈనాడు ఆ బిలాము మార్గం, బిలాము బోధ విశ్వాసులైన ఇశ్రాయేలును పాడు చేస్తుంది. దేవుని తెగులు కుటుంబాల్లో ప్రవేశిస్తున్నాయి. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పనులు పులిసిపోతున్నాయి. ఎందుకు? పారంపర్యంగా శాపం విశ్వాసం వెంటాడుతుంది. కారణం ఏమిటి? ఎన్నో కుటుంబాల శాపం నుంచి విడుదల పొందిన స్థితిలో ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఆ లైన్ శాపం కర్స్ లైన్ ఫాలో అవుతుంది. దీని కారణం ఏమిటి? విశ్వాసులు మనం గ్రహించాలి, ఆలోచన చేయాలి. మీరు రెండు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకటి బిలాము మార్గం. ఏమిటా బిలాము మార్గం? యూదా 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలనని. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో. బిలాము నడిచిన తప్పుడు త్రోవలో ఆతురముగా పరిగెత్తి. ఆతురముగా పరిగెత్తుచున్నారు. బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరిగెత్తుచున్నారు బహుమానం పొందవలనని. ఇది అన్నమాట ధనాపేక్ష. అనేక విశ్వాసుల ఆత్మీయతను పాడు చేస్తుంది ఈ ధనాపేక్ష. విశ్వాసులు అనేకులు దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి కారణం ధనాపేక్ష. విశ్వాసులు ఎందరో ఆత్మీయతను పోగొట్టుకోవటానికి కారణం ధనాపేక్ష. విశ్వాసులు ఎందరో ప్రభు సన్నిధిని మానుకోవటానికి కారణం ధనాపేక్ష. విశ్వాసులు ఆదివారం కూడా దేవుని సన్నిధికి అవకాశం ఉన్నా రాకపోవటానికి కారణం డబ్బు సంపాదించారు. ఇదే బిలాము మార్గం. ఒక గుంపు వారు బిలాము మార్గంలో నశించిపోతున్నారు, మరో గుంపు వారు బిలాము బోధ వల్ల నశించిపోతున్నారు. బిలాము బోధ ఏమిటో మీకు తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు. నీ మీద సంఘమా, మీ మీద కొన్ని తప్పులు నేను మోపవలసి ఉంది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు జారత్వం చేయునట్లు ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను. బాలాకునకు నేర్పిన బిలాము బోధ. వీటి వలన ఆ సలహా ఇవ్వడం వలన, ఆ సలహాని బాలాకు పాటించడం వలన అనేకులు అపవిత్రులయ్యారు ఇశ్రాయేల్ క్యాంపస్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా. తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. వాళ్ళు వచ్చి ప్రజలను పిలువగా ఎక్కడికి పిలిచారు? వీళ్ళు ఎక్కడున్నారు? ప్రాకారములో ఉన్నారు, అగ్ని ప్రాకారంలో ఉన్నారు. ఎవరితో కలవని జనం, ఎవరిని కలుపుకొని జనం. వారి గుడారములో సజీవుడైన దేవుడు తప్ప మరొక దేవుని స్మరణ లేని సమూహం అది. అదొక ప్రత్యేకించబడిన జనం, సర్వాధికారైన దేవుడు వారి మధ్యలో నివసిస్తున్న జనం. ఆ జనాన్ని బయటికి తీసుకెళ్లారు కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు బయటికి తీసుకెళ్లారు. బయటికి పోవడం అనగా ఏమిటో తెలుసా? వారికి ఉన్న ప్రత్యేకతను వారు పాడు చేసుకున్నారు. దే బ్రోక్ దే సపరేటెడ్ లైఫ్. ఆ ప్రత్యేకింపబడిన జీవితాన్ని వారు పాడు చేసుకున్నారు. ఆ ప్రత్యేకతను చెరుపుకొని బయటికి వెళ్ళారు. ఎప్పుడైతే బయటికి వెళ్ళారో దేవుని కోపం వారి మీద రగులుకొని ఆ రోజు ద సేమ్ డే 24,000 మంది దేవుని బిడ్డలు చనిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఎంతవరకు
ప్రాకారాలు వారి మధ్యలో ఉన్నదో అంతవరకు ఆ ప్రజలు కాపాడబడ్డారు. ఆ ప్రజలు ఎవ్వరు ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రాకారాలు కూలిపోయి ఇశ్రాయేలు బయటికి పోయారో అప్పుడు దేవుని తెగులు వారి గుడారంలోకి వచ్చేసి వారిని సర్వనాశనం చేసింది. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? బిలాము బోధ అనగా ఏమిటంటే, కొంతమందిని రక్షణ పొందినట్లుగా నటించేవారిని, క్రైస్తవుడు అయినట్లుగా నటించేవారిని, కొంతమంది అందమైన స్త్రీలను అందమైన పురుషులను సంఘానికి పంపించేదే బిలాము బోధ. ఆనాడు ఆ గుడారాల్లో అలాంటి వారిని పంపించారు. వాళ్ళ చేత ప్రజలు ఆకర్షించబడి వారి మాయలో పడిపోయి వారి ప్రేమలో పడిపోయి వీరికి ఉన్న చట్టం, వీరికి ఉన్న క్రమం, వీరికి ఉన్న దేవుని బోధ విడిచి వారి చేత ఆకర్షించబడి వారు బయటికి పోవాల్సి వచ్చింది. పోయి వారు శాపగ్రస్తులయ్యారు. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? బజరంగ్ దళ్ ఎజెండా ఒకటి ఉంది, ఆర్ఎస్ఎస్ ఎజెండా. ఈ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఒక పాయింట్ ఏంటో తెలుసా? దాదాపుగా 23 పాయింట్లు వాళ్ళు రాసి పెట్టుకున్నారు. వాళ్ళ తీర్మానం ఏంటంటే, క్రైస్తవ సంఘాల్ని పాడు చేయాలి, క్రైస్తవుల్ని చెరపాలి. ఇది అండర్ గ్రౌండ్ లో సీక్రెట్ కౌన్సిల్ లో జరిగిన ఒక సమావేశం. అందులో ముఖ్యమైన నాయకులు క్రైస్తవ విరోధంగా క్రియ చేసే వాళ్ళందరూ ఏకంగా కూడుకొని క్రైస్తవుని ఎలాగో రక్షణ పొందినట్లుగా నటించండి, బాప్తిజాలు తీసుకోండి, చాలా ముందుకున్నట్లుగా నడిపించండి. ఇక అలాంటి విశ్వాసుల వైపు చూసిన వాళ్ళందరూ కూడా ఎంత భక్తో ప్రజలు అనుకునేటట్లుగా చేస్తారు. చేసి 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 సేవకులను పడగొట్టే వాళ్ళు తయారవుతారు, విశ్వాసులను పడగొట్టే వాళ్ళు తయారవుతారు, విశ్వాసులను పక్కకి ఈడ్చుకొని పోయేవారు తయారవుతారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు సంబంధాలు పెట్టుకొని వాళ్ళ మధ్యలో ప్రేమలు పెంచుకొని ఆ తర్వాత దేవుని బిడల మధ్యలో సాక్ష్యాన్ని పాడు చేసేటట్లుగా చేస్తారు. ఇది బిలాము బోధ అని రాయబడి. ఈ బిలాము బోధ సాతాను వారికి బోధించారు. వాళ్ళు కొంతమంది జీతమిచ్చి పంపిస్తున్నారు. కనుక ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నా దేవుని బిడ్డలారా. ఈ బిలాము బోధ బిలాము మార్గం ఆనాడు ఇశ్రాయేలును పాడు చేసింది. మీ ప్రత్యేకత మీరు ఎంతవరకు కాపాడుకుంటారు, మీ సపరేటెడ్ లైఫ్ని ఎంతవరకు మీరు కాచుకోగలుగుతారు, అంతవరకు ఆ కాంపౌండ్లో ఎవ్వరు ఎంటర్ అవడానికి వీల్లే. బైబిల్లో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీ గుమ్మముల గడియలను నేను బలపరుస్తా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక వ్యక్తికి 3 ప్రత్యేకతలు, 3 కైండ్స్ ఆఫ్ సపరేషన్. 1 పట్టణపు ప్రాకారం, సిటీ గేట్స్, సిటీ వాల్స్, పట్టణపు ప్రాకారం. ఆ పట్టణపు ప్రాకారం ఏం చేస్తుందంటే మిగతా పట్టణాల్లో కలపక మిగతా పట్టణానికి ఈ పట్టణానికి వేరుపాటును కలగజేస్తుంది. మనకి ప్రాకారం ఉండాలి, వేరే పట్టణానికి ఈ సంఘం అనే పట్టణానికి వ్యత్యాసం ఉండాలి. మన సంఘం ఆ పట్టణంలో కలవకూడదు, ఆ పట్టణం ఈ సంఘంలో కలవకూడదు. మన పట్టణానికి సంఘానికి ఒక కాంపౌండ్ వాల్ ఉండాలి, మన చుట్టూ కాంపౌండ్ వాల్. ఇది లోకంలో నుంచి ఒక వ్యక్తిని వేరు చేస్తున్న ప్రకారం, సపరేటెడ్ లైఫ్. సెకండ్, ప్రతి ఇంటికి ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక ప్రాకారం ఉంటుంది. పట్టణానికి ఒక ప్రాకారం, ఇంటికి ఒక ప్రాకారం, ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ ప్రతి విశ్వాసికి ఉండాలి. మిగతా ఇళ్ళకి నీకు సంబంధం ఉండకూడదు, మిగతా కార్యక్రమాలకి నీకు సంబంధం ఉండకూడదు, మిగతా పారంపర్యాలకి, మిగతా అలవాట్లకి, మిగతా కార్యక్రమాలకి నీకు మధ్యలో ఒక ప్రత్యేకత, ఆ ఇంటికి ఒక ప్రత్యేకత. అంటే నీకు నీ పిల్లలకు ఒక ప్రత్యేకత. మన పిల్లలకు ఒక ప్రత్యేకత చూపించాలి. మన పిల్లలు అక్కడ కలవకుండా, మనం అక్కడ కలవకుండా, సమయం దొరికినప్పుడు పక్కింటికి వెళ్ళి ముసలం ముచ్చట్లు పెట్టకుండా మనం ఒక ప్రత్యేకతను కాపాడుకోవాలంటే మన ఇంటి చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, నీ ఉన్న ఇల్లు కూడా
చుట్టూ గోడలతో ఉన్నది. ఉన్న ఇంట్లో కూడా చుట్టూ ప్రాకారం, నాలుగు గోడల మధ్యలో ఇంట్లో ఉంటున్నా. అది వ్యక్తిగతమైన ఫెన్సింగ్. అది నీకు కావాలి. దట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఫెన్సింగ్ ఫైర్. అది నీ జీవితంలో ఉండాలి. ఒకే ఇంట్లో ఉన్నవారు కొంతమంది రక్షణ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు రక్షణ లేని కార్యక్రమాలు రక్షణ పొందిన వారి ఇంట్లో చేస్తారు. అయితే రక్షణ పొందిన వారికి రక్షణ పొందని వారికి మధ్యలో ఒక వ్యత్యాసం నీవు కలిగి ఉండాలి. రక్షణ లేని భర్త ఉన్నాడు, రక్షణ పొందిన భార్య ఉంది. రక్షణ పొందిన పొందని భర్తకి రక్షణ పొందిన భార్యకి మధ్యలో ఒక కాంపౌండ్ వాల్ ఉండాలి, ఒక ఫెన్స్, ఒక వేరుబాటు చీల్చు. ఇతడు వచ్చేసి గందరగోళం చేసినప్పుడు నీవు నీ సహనాన్ని కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? నీవు రక్షణ పొందిన విశ్వాసం. ఆయనకు రక్షణ లేదు, ఆయన తాగుతాడు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు. నీవు రక్షణ పొందావు కనుక నీవు మాట్లాడటానికి సెలవు లేదు. నువ్వు మాట్లాడకూడదు అలా. నీవు మాట్లాడినావా, నీకు కాంపౌండ్ వాల్ లేదు అని అర్థం. నీకు చుట్టూ ఒక ప్రత్యేకత లేదు అని అర్థం. అప్పుడు రక్షణ పొందిన వారికి పొందని వారికి ఇంట్లో వ్యత్యాసం లేదు. రక్షణ పొందని వారు ఏం చేస్తారు? శుభ్రంగా ఇంట్లో కూర్చొని చక్కగా సినిమాలు టీవీలు శుభ్రంగా చూస్తూ ఉంటారు. నువ్వేం చేయాలి అప్పుడు? నీకు ఒక కాంపౌండ్ వాల్ కావాలి నీ ఇంట్లోనే. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లోనే ఒక కాంపౌండ్ వాల్ కావాలి. నువ్వు అంటావు, అయ్యా నేను చూడకూడదు అనుకుంటున్నాను, నా పిల్లలకు రక్షణ లేదు, వాళ్ళు పెడతారు, నేను కూడా చూడవలసి వస్తుంది అంట. చూడాలని మనసులో ఉంటుంది కానీ ఇక నేను చూడవలసి వస్తుంది అని చెప్పడం మరి. నీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందనుకో, ఇక నీకేమీ కనిపించదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పట్టణపు ప్రాకారం, ఇంటి ప్రాకారం, ఇంట్లో గోడలు, ఈ మూడు విధమైన ప్రత్యేకత నీవు కలిగి నీ జీవితాన్ని కాపాడుకుంటే ఆయన త్వరగా రానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? ప్రాకారము కలిగిన పట్టణం. చప్పట్లు కొడతాం గట్టిగా. ఏ పట్టణం అది? ప్రాకారం కలిగిన పట్టణం, 12 రాళ్లతో పునాది వేయబడిన పట్టణం, అమూల్యమైన రత్నాలు పొదిగించిన ప్రాకారం కలిగిన పట్టణం. ఆ పట్టణంలోకి ఎవరిని చేరుస్తారంటే, ఇక్కడ ఎవరికి ప్రాకారాలు ఉన్నాయో, ఎవరు ప్రాకారాల మధ్యలో నివసిస్తారో. ఇశ్రాయేలును చూసినప్పుడు రాతపూర్వకమైన కాంపౌండ్ వాళ్ళు లేదు, కానీ వారు ప్రత్యేకంగా ఉన్నారు. వారు ఎవరితో కలవట్లేదు. ఒకరోజు మోషే ఏమన్నాడో తెలుసా? ప్రభా, నీవు మాతో కూడా రాకపోతే నేను ఒక అడుగైనా ముందుకు వెళ్ళలేను. ప్రభా, నీవు నాతో రావాలి. నీవు నాతో వస్తే, బాగు వినండి, నీవు నాతో వస్తే, నీవు మా మధ్యలో ఉన్నట్లుగా మేము గ్రహిస్తే, దేనివల్ల గ్రహిస్తామో తెలుసా? మేము సర్వలోకంలో నుండి, సర్వ జనములలో నుండి వేరు చేయబడ్డ ప్రజలమని గుర్తిస్తాం. ఎప్పుడు? నీవు మాతో ఉన్నప్పుడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచుదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించుదను, నేను కరుణించు వాని కరుణించుదను, ఎవని ఎందు కనికరపడదనో వాని ఎందు కనికరపడదను. 16వ వచనం చదవండి. నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడను? నీవు మాతో వచ్చట వలనే కదా, నీవు మాతో వచ్చట వలనే కదా. అట్లు మేము అనగా అట్లు మేము, నీవు మాతో కూడా ఉండట వలన అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. ప్రత్యేకబడినట్లుగా మేము తెలుసుకుంటాం. ప్రత్యేకబడుదుమని మేము చెప్తున్నాం. భూమిలో ఉన్న సమస్త ప్రజలలో నుండి, సమస్త అలవాట్ల నుండి, సాంప్రదాయం నుండి మనం ప్రత్యేకించుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యం అంటే నీవు మాతో కూడా ఉండుట వలన కదా. ఎంత మంచి మాట అండి. మీరు మనసులో రాసుకొని పెట్టుకోండి. ఎవరికి
ప్రత్యేక జీవితం చేయడం కుదురుతుందో తెలుసా? ఎవరు ప్రభువును కలిగి ఉంటారు, ఎవరు ప్రభు నిజంగా కలిగి ఉంటారో వారిలో ఉన్న సైన్, బహిరంగ సూచన ఏమిటంటే వారు దేనిలో కలవరు, వారు దేనిలో కలపబడరు. అన్నిట్లో మనం ప్రత్యేకంగా ఉంటాం, ఎక్కడికెళ్ళినా మనం ప్రత్యేకంగా కనిపిస్తాం, అన్నిట్లో ప్రత్యేకంగా కనిపిస్తాం. మీరు దేవుని మందిరానికి ఎలాగ వచ్చినారో, మీరు దేవుని మందిరానికి ఎలాగ వస్తున్నారో అలాగే వినయముతో ఇలాంటి వస్త్రధారణతోనే మీరు పెళ్లిళ్ళలో కూడా కనిపించాలి. అప్పుడు అన్నమాట మనం ప్రత్యేకత కలిగిన వారమని ప్రజలు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకత ఇంత మట్టుకే కాదు, ఈ ప్రత్యేకతని మీరు ఎక్కడికెళ్ళినా మోసుకొని వెళ్ళాలి. దానియేలు బాబిలోనికి వెళ్ళిన తన ప్రత్యేక జీవితాన్ని కాపాడుకున్నాడు. నేను బానిస కదా, ఇది పరదేశి కదా, నేను ఇక్కడ ఎట్లా ఉంటే నాకేమి అనుకోలేదు. నేను నేర్చుకున్న బోధ, నేను తెలుసుకున్న సత్యం, నేను పరవాసినై బానిస దేశంలో వెళ్ళినా నేను నేర్చుకున్న సత్యం అవలంబిస్తాను.